This is Sridhar Kadari, Senior Journalist, Managing Editor, V Media News. KCR Gopatanani Pratyekatanu, Industrialist, Telangana Industrial Federation Joint Secretary Gopal Rao gari matallo vindam. అసలు కేసీఆర్ గారి నుంచి మేము ఎంతో నాయకత్వ లక్షణాలు నేర్చుకున్నాము. ఒక విషయాన్ని ఎంత క్రిటికల్గా ఉన్నా కూడా ఏ విధంగా దాని నుంచి మనం బయటికి రావాలి, దానికి మనకు అనుకూలంగా ఏ విధంగా మలుచుకోవాలి అన్న దాంట్లో కేసీఆర్ నుంచి మనము నేర్చుకోవాలి. ఇవాళ బంగారు తెలంగాణ అవుతుందా అన్న దాంట్లో సందేహమే లేదు. మేము ఉద్యమంలో కేసీఆర్ గారితో పనిచేస్తున్న క్రమంలో ఎన్నో సందర్భాలలో ఇండస్ట్రీ సమస్యలను వారు చర్చించేవాళ్ళు. ఈ ముఖ్యంగా విద్యుత్ గురించి, ఇండస్ట్రీస్ పాలసీ గురించి, మన తెలంగాణ పారిశ్రామికవేత్తలు ఇండస్ట్రీలో వాళ్ళు ఎందుకు వెనుకబడ్డారన్న విషయాల గురించి వాళ్ళు ఎప్పుడూ అడిగేవారు. మేము కొన్ని సందర్భాలలో మాకు అనుభవం లేక మాట్లాడుతున్నప్పుడు వారు చాలా చక్కగా ఏ విధంగా అసోసియేషన్ ముందు తీసుకెళ్ళాలి, ఏ విధంగా అప్కమింగ్ ఎంటర్ప్రినర్స్కు దగ్గర కావాలి, ఏ విధంగా పాలసీలు చేయాలి. ఒక సందర్భంలో ఇండస్ట్రియల్ పాలసీ చేస్తున్నప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ఫైర్ లైసెన్స్ల గురించి చర్చ జరుగుతున్నప్పుడు సుధీర్ రెడ్డి గారిని అడిగారు, సుధీర్ గారు మీరేమంటారు ఈ లైసెన్సులు అవసరమా అంటే, మరి ముఖ్యమంత్రి గారు కదా అవసరం లేదంటే ఏమంటారు అని కొంత ఇన్కమ్ తరబడుతున్న క్రమంలో ఆయన చెప్పారు, ఇండస్ట్రీ పెట్టుకున్న వాళ్ళు ఫైర్ నుంచి కాపాడుకోవడం వాళ్ళకి తెలియదానే ఇన్ని రిస్ట్రిక్షన్స్ అవసరమా, వాళ్ళకే వదిలేయండి, సేఫ్టీ చూసుకోమని చెప్పండి, అన్ని తగ్గించండి, ఒకటే పేపర్ తీసుకురండి అని చెప్పిన గొప్ప ఆలోచన పరుడు కేసీఆర్ గారు. నిజంగా ఆయనతో కలిసి పనిచేయడం మేము అదృష్టంగా భావిస్తున్నాము. ఇలా తెలంగాణ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ అనేది ఇంత స్థాయికి రావడానికి ముఖ్య వ్యక్తి మన కేసీఆర్ గారు. ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కేటీఆర్ గారు పరిశ్రమ శాఖ మాత్రలు బాధ్యతలు చేకూరిన తర్వాత వారు ఎనలేని సహకారం అందిస్తూ ఎప్పటికప్పుడు మేము పిలిస్తే పలికే మంత్రి అంటాం ఆయనను, ఫోన్ల ద్వారా కానీ లేకపోతే వెళ్తే అపాయింట్మెంట్ ఇవ్వడం కానీ సమస్యను అప్పటికప్పటికి అధికారులకు నివేదించేసి దానికి ఒక టైం పీరియడ్ పెడతారు. 1 వీక్లో దీన్ని మీరు సాల్వ్ చేయాలి, మళ్ళీ ఈ విషయాన్ని మనం వీళ్ళకు చెప్పాలి, మళ్ళీ 1 వీక్లో మీరు మీటింగ్ ఏర్పాటు చేసి దీన్ని సార్ట్అవుట్ చేయండి అని చెప్పి వారు అన్ని విధాలుగా పరిశ్రమలకు అండదండగా ఉంటారు. నిజంగా వాళ్ళకి మేము మనస్ఫూర్తిగా తెలంగాణ పారిశ్రామికతల సమాఖ్య తరపున ధన్యవాదాలు తెలియ మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, అది నేను ఊహించని సంఘటన. మేము ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నప్పుడు ఇండస్ట్రియల్ యాక్టివిటీస్లో మేము చాలా చురుగ్గా ఉన్నప్పుడు మాకు ఒకరోజు జయేష్ రంజన్ గారు ఫోన్ చేసి ఇట్లా సీఎం పర్యటన ఉందండి, ఇట్లా ఎంఎస్ఎంఈ నుండి మిమ్మల్ని తీసుకురమ్మన్నారు, అర్జెంటుగా మీరు ఆఫీస్కి వచ్చి మీ అవన్నీ ప్రొఫైల్ ఇట్లా సబ్మిట్ చేయండి అంటే మాకు 24 గంటల టైంలోనే మేము మాకు ఇన్విటేషన్ ఇవ్వడం వాళ్ళు, మేము వారితో కలిసి వెళ్ళడం, సింగపూర్కి వెళ్ళాము, సీఎం గారితో వెళ్ళాము, మేము కేసీఆర్ గారి టీంతో వెళ్ళాము సింగపూరు. మన కేసీఆర్ గారిది కూడా మేము మాకు తెలిసినంత మటుకు మొట్టమొదటి విదేశీ పర్యటన ముఖ్యమంత్రి అయిన తర్వాత అది సింగపూరు. అందులో నేను సుధీర్ రెడ్డి గారు ఉన్నాము. సింగపూర్ వెళ్ళిన తర్వాత కూడా అక్కడ ఆయన పరిశ్రమలు సందర్శించిన విధానము, అక్కడ మీటింగ్ అధికారులతో సమాలోచనలు, అక్కడ ఉన్నటువంటి ఎంబసీ వాళ్ళతో మాట్లాడే విధానము, అక్కడ ఐఐఎం అల్యూమినీ దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి కేసీఆర్ గారు సింగపూర్ పర్యటన పెట్టడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఒక రాజకీయ నాయకుడిని ఐఐఎం అల్యూమినీ పిలవడం మన కేసీఆర్ గారే. ఐఐఎం అల్యూమినీ చరిత్రలో ఒక రాజకీయ నాయకుడిని ఇన్వైట్ చేయడం అనేది మన కేసీఆర్ గారితో ప్రారంభమైంది. ఆ అల్యూమినీ అయిన తర్వాత బయటకు వచ్చిన ఒక ఇండస్ట్రీస్ కేసీఆర్ మేము కారిడార్లో నడుచుకుంటూ బయటకు వస్తున్నాం సమావేశ మందిరం నుంచి వెళ్ళి, ఒక సిక్కు ఇండస్ట్రీస్ అడగడం జరిగింది, సార్ మీరు ఇండస్ట్రీస్ పెట్టండి తెలంగాణలో అంటున్నారు, మరి అక్కడ విద్యుత్ లేదు కదా, మేము ఏ రకంగా మేము పరిశ్రమలు పెడితే మరి ఎట్లా అని చెప్పని అడిగారు. మీరు పెట్టే పరిశ్రమ ఉత్పత్తి ప్రారంభించడానికి ఎంత సమయం పడుతుందని, 2 సంవత్సరాలు పడుతుందని చెప్పాడు. మీకు 1 ఇయర్ లోపల నేను పవర్ సప్లై అనంతరపు పవర్ సప్లై ఇస్తానన్నాడు. పక్కనున్న మేము కూడా నమ్మలేదు ఆ రోజుకి, ఆ రోజు లేదు పవర్ మన దగ్గర, సీఎం గారు ఇలా అంటారని. కానీ 6 నెలలే సమయం తీసుకున్నాడు. మేము వచ్చి సింగపూర్ నుంచి వచ్చిన మేము ఆగస్టులో వెళ్ళాము, నవంబర్ నుంచి వాళ్ళు పవర్ ఇచ్చారు అనంతరపు పవర్. మేము విట్నెస్ వాళ్ళు పవర్ ఎట్లా కొన్నారు, ఎలా కష్టపడ్డారు అనేది కేటీఆర్ గారు, నరసింహరావు గారు, జయేష్ రంజన్ గారు ఏ విధంగా పవర్ కొనడానికి వాళ్ళు రోజు మార్నింగ్ ఏ విధంగా మానిటర్ చేసేవాళ్ళు అనేది నేను సుధీర్ రెడ్డి గారు అయితే మేము దగ్గరే చూసాము. నిజంగా అది ఒక గొప్ప అనుభూతి అనుభవం సింగపూర్ పర్యటన అనేది.